मंगलगिरी पार्टी प्रधान कार्यालयं दग्गर जनसेना पार्टी अध्यक्षुलु पवन कल्याण विशाख उक्कु फैक्टरी प्राइवेटीकरणकु व्यतिरेकंगा दीक्षकु दिगारु। जनसेनानिकी मद्दतुगा श्रीकाकुळं जिल्ला जनसेना पार्टी नायकुलु दीक्ष चेपट्टारु। ई कार्यक्रमंलो उत्तरांध्र समन्वय कमिटी सभ्युलु पेडाड राममोहन राव, पादपट्नं नियोजकवर्गं इंचार्ज गेदेल चैतन्य, श्रीकाकुळं नियोजकवर्ग इंचार्ज कोराड सर्वेश्वरराव, जिल्ला कार्यकर्तलु पाल्गोन्नारु। पवन कल्याण गारु जनसेन अध्यक्ष पवन कल्याण गारु प्रधान कार्यालय मंगलगिरी दीक्ष से पट्टारु। आयन मद्दत मेमु इकड़ दीक्ष से पट्टडं जरिगिंदि। अध्यक्षुलु गतंलो ఒక నెల రోజుల క్రితం మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆవరణలో బైరంగ సభ పెట్టి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వంలో ఉన్నది ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయించినప్పటికీ గత సంవత్సర కాలంగా దీనికి ఎన్నో విధాలుగా ఉద్యమాలు చేపడుతున్నారని చెప్పి ఆయన బైరంగ సభ పెట్టి అఖిలపక్ష సమావేశం పెట్టండి, అన్ని అఖిల పక్షాలు అన్ని ఎల్లి మనం కేంద్రంతో పోరాడి మన ఉక్కు కర్మాగారాన్ని మనం సాధించుకుందామని చెప్పేసి ఆయన పిలుపునిస్తే నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటి వరకు పట్టించుకోలేదు, పైగా అఖిల పక్ష సమావేశం పెట్టుకోలేకపోయింది. అందుకోసం ఈరోజు దీక్ష అనేది మళ్ళీ మేమందరం చేపట్టడం జరుగుతుంది. మా అధ్యక్షుడు గారు పిలుపు మేరకు కావున ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కేంద్రం వెనక్కి వచ్చి అదే విధంగా ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ కూడాను 22 ఎంపీ స్థానాలు పెట్టుకొని 22 ఎంపీలు కూడాను ఇక్కడ లోక్సభలో ఏం చేస్తారా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జరిగే మళ్ళీ విశాఖ ఉక్కు 32 మంది బలిదానాలతో పునాది బలిదానాలతో ఈ పునాదుల మీద నిల్చున్న ఉక్కు కర్మాగారం ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ పక్ష గవర్నమెంట్లోనే ఉండాలి, అదే విధంగా అందరి ఉద్యోగాలు ఉండాలి, అదే విధంగా ప్రజలందరూ లక్షలాది మంది అలంతా బతుకుతున్న వాళ్ళందరికీ మట్టిలో నోట్లో మట్టి కొట్టకుండా ఉండాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా మనం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం.